బాధలు ముగియగా అతడు మరణ ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతన్ని చూచి నేను వారి తప్పిదములను మన్నించును. అతడు తన ప్రాణములను అర్పించును. దుష్టుడుగా ఎంచబడిను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిపాటం కొరకు విజ్ఞాపన చేసిను. కనుక నేను అతన్ని గొప్ప మానిని చేయదును. అతడు గణులలో ఒకటిగా గణింపబడిను. ఇది ప్రభువాకు. మనం
మన ప్రధాన యాచకుడు కావున దైవవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును అనుకొందుము తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడుపులతో కన్నీళ్లతో పెద్దగా ఎలియెత్తే ప్రార్థించాను ఆయన భక్తి విధేయతను కలవాడట చేతనే దేవుడు ఆయన ప్రార్థనలను ఆలకించాను తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండటను ఆయన అభ్యసించాను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను ఇది ప్రభువాకు కూర్చోనండి. Thank you.
క్రీస్తు పాఠద చరిత్ర యోహాను శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో కెద్రోను వాగు దాటి వెళ్ళాడు. అక్కడ ఒక తోపు ఉండే. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించాడు. యేసు తరచుగా తన శిష్యులతో అచటకు వెళ్ళుచుండు కనుక ఆయనను అప్పగిప్పనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను ప్రధానాచకులు పరిసయ్యులు మంత్రౌతులను వెంట పెట్టుకొని ఆ తోపులోనికి వచ్చాను. వారు తిమిటీలు కాగడాలు ఆయుధములు తీసుకుని వచ్చేది. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాను. నజరేయుడు యేసు అని వారు సమాధానమిచ్చింది. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పాను. గురుద్రోహియకు యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయి ఆయన మరలా, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ప్రశ్నించాను. అందుకు వారు నజరేయుడు యేసు అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పాను. నీవు నా కొసగిన వారిలో ఒక్కనైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యం నెరవేర్తకు ఇట్లు చెప్పాను. సీమోను పేతురు తన యుద్ధనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడిచెవి తెగ నరికెను. యేసు పేతురితో, నీ కత్తిని వరలో పెట్టుము, తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను నేను పానం చేయవలదా అనేను. అప్పుడు సైనికులు సేనాధిపతి యూదుల వంత్రోతులు యేసును పట్టుకుని బంధించి అన్నా యుద్ధకు తీసుకుని పోయి ఆ సంవత్సరము ప్రధానాచకుడకు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరియు శిష్యులను యేసు వెంట వెళ్ళింది. ఆ శిష్యునకు ప్రధానాచకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానాచకుని ముంగిటిలోనికి వెళ్ళాను. కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాను. అప్పుడు ప్రధానాచకులతో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళాను. ఆ ద్వారపాలిక పేతురితో, నీవును ఆ మనుష్యుని శిష్యులో ఒకడవు కాదా అని అడిగాను. కాదు, నేను కాదు అని పేతురు బొంకెను. చలిగాలున్నందున మంత్రౌతులు సేవకులు మంట వేసి చలి కాచుకొనిచుంది. పేతురును వారితో కలిసి చలి కాచుకొనిచుండెను. ప్రధానాచకుడు యేసు శిష్యుని గురించి ఆయన బోధకులను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములోను దేవాలయంలోనూ బోధించి తిని, కానీ రహస్యముగా నేనేమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించి తినో వినిన వారినే అడుగుము, నేను ఏమి చెప్పినది వారెరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుక దగ్గర నిలిచిన ఒక వంట్రవుతూ ఆయనను చెంపపై కొట్టి, ప్రధానాచకులకు ఇట్లు సమాధానం వచ్చినట్టు నీకెంతటి సాహసము అనిను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము, కానీ నేను పలికినది సరియైనచో ఏల నన్ను కొట్టేదవు అనెను. పిమ్మట అన్న యేసును బందరులతో ప్రధానాచకుడకు కైఫా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచటనే చలి కాచుకొని చెందెను. అచటనున్న వారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు మొక్కుచు, నేను కాదు అని చెప్పెను. పేతురు చెవు తెగనరిగిన వాని బంధువును ప్రధానాచకుని సేవకుడును ఆయన ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగానే చూడలేదా అని పేతురును అడిగాను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూర్చను. అప్పుడు వారు యేసును కైఫా యుద్ధ నుండి అధిపతి మందిరంలోనికి తీసుకుని పోయి అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటూ
పడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపల నున్న వారి యొక్కకు వచ్చి, ఏ నేరముపై మీరతని తీసుకుని వచ్చి తిని అని అడిగాను. ఇతడు నేరం చేసిన వాడు కాచో, మేము ఇతని మీ చేతికి అప్పగించే వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతన్ని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారం విచారింపుడు అనేను. ఎవరికి మరణదండన విధించే అధికారం మాకు లేదు అని యూదులు చెప్పి, యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరును. పిలాతు మరల మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశాను. అందుకు పిలాతు, నేను యూదులను గురుచున్నావా, నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించితివి, నీవేమి చేసేది అని అడిగాను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోకములకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షంలో పోరాడి వారు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చాను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు, నేను సత్యములకు సాక్ష్య వెచ్చుటకు జన్మించి తిని ఇందుకొరకే ఈ లోకములకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకించురు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. సత్యములనేమి అని పిలాతు ఆయనను అడిగాను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయ ఆచారం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయమందురా అనేను. వారు మరల కేకలు వేయించు, ఇతరుని కాదు బరబ్బాను విడుదల చేయుడు అనేవి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రములను తొడిగిరి. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదని మీరు తెలుసుకుంటూ నేను మీ ఎదుటకు ఈయనను తీసుకునే వచ్చుచున్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము ఊదా వస్త్రము ధరించిన వాడై బయటకు వచ్చాను. ఇదిగో ఆయన చూడు అని పిలాతు అన్నాడు. ప్రధానార్చకులను మంత్రౌతులను ఆయనను చూచినంతనే, వాణి సిలువ వేయుడు సిలువ వేయుడు అని కేకలు వేసి, ఈయన ఎందు నాకే దోషము కనిపించటలేదు, మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని పిలాతు చెప్పాను. అప్పుడు యూదులు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారం ఇతడు సాగవలసినదే అనేది. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించాను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా, నిన్ను విడిచి పెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కదని నువ్వు వెరుగువా అనేను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడిన ఎడల నీకు నాపై ఏమాత్రం అధికారం ఉండేది కాదు, అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపం కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరీ ఎక్కువగా ప్రయత్నింపసాగాడు. కాని యూదులు, ఇతన్ని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తన్ను తాను రాజ్యాన్ని చెప్పుకున్నవాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసింది. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుంటారు. దానిని హీబ్రూ భాషలో గబత్తా అందరు.
అది పాస్కా పండుగకు సిద్ధపడుతినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో నీ రాజు అనెను. అందుకు వారు, ఇతన్ని చంపివేయుడు, ఇతన్ని చంపివేయుడు, ఇతన్ని సిలువ వేయుడు అని కేకలు పెట్టి పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు వేయుడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అక్కడ వారు యేసును తీసుకుని వెళ్ళి యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గోల్గొల్గా అందురు. అక్కడ వారు యేసును సిలువపై కొట్టిరి. ఆయనకు ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువపై కొట్టిరి. నజరేయుడు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించిరి. యేసును సిలువ వేస్తున్న స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దాన్ని చదివిరి. అది హీబ్రూ లతీను గ్రీకు భాషలో వ్రాయబడింది. అంతట యూదుల ప్రధానాచకులు పిలాతుతో, యూదుల రాజు అని రాయకు, నేను యూదుల రాజునని అతడు చెప్పాను అని రాయము అనిరి. అందుకు పిలాతు, నేను రాసినదేమో రాసి తిని అంతే అనిరి. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకు ఒక భాగము తీసుకొని పోయి వారు అంగిని సహితము అట్లే తీసుకొని అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీన్ని చెప్పవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టం చిట్లు వేసుకుందాము అని ఒకరితోనొకరు చెప్పుకొని వారు తమలో నా వస్త్రము పంచుకొని అంగి కొరకు అదృష్టపు చీటు వేసుకొని అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. వారు అటులనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోపా భార్యము మరియమ్మయు మగ్ధల మరియమ్మ నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి యేసు తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడి నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయి పిదప యేసు అంతయు సమాప్తమైనది అని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరును. అక్కడ పులిసిన ద్రాక్షారసంతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచీని ఆ రసంలో ముంచి దాన్ని ఇస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించింది. యేసు ఆ రసమును అందుకొని, సమాప్తమైనది అని కదవంచి ప్రాణము విడిచింది. అందరూ కొద్దిసేపు మోకరింతో అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహమును సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగొట్టి వాణిని తిప్పివేయటకు అనుమతి రెండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి యుడును చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచాడు. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించటకు అతడు సత్యము చెప్పుచున్నాడు అని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును.
వారు తాము పొడిచిన వారి వంక వీక్షిప్తులు అను మరి ఒక లేఖనమును ఇట్లు నెరవేరును. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహము ఇయ్యకోలేను, యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొస్తగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయాను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 180 సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకుని వచ్చాను. వారు యేసు భౌతిక దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయము అనుసారము దానికి పరిమళ ద్రవ్యము పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు శిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ భూస్థాపితం చేయబడని ఒక క్రొత్త సమాధి ఉండేది. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందు ఉంచింది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దినము యావత్ ప్రపంచమంతా కూడా ప్రభు శిలువ మరణాన్ని జరుపుకుంటూ ఉంది. ప్రత్యేకముగా క్రైస్తవులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రభు శిలువ మరణాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాడు మనందరము కూడా గుడ్ ఫ్రైడేగా పిలుస్తూ ఉన్నాం. అయితే మనలో చాలా మందికి ఎందుకు ఈ ప్రభుని శిలువ మరణాన్ని గుడ్ ఫ్రైడేగా పిలుస్తూ ఉన్నారు? ప్రభు మరణించటం మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. అటువంటి సందర్భంలో ఎందుకు మంచి శుక్రవారము లేదా శుభ శుక్రవారం అని పిలుస్తూ ఉన్నా? దానికి కారణం ఏమిటి అంటే ప్రభు మరణించినది తన కోసం కాదు, నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన సిలువలో మరణించాడు. మనకు రక్షణ ప్రసాదించడానికి తన్ను తాను దేవునికి బలిగా సమర్పించుకున్నాడు. అందుకే ఈనాడు గుడ్ ఫ్రైడేగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇది మనందరికీ ఆయన మరణం ద్వారా మంచి జరుగుతూ ఉన్నది. అందుకని ఈనాడు మనకు బాధ కలిగిన దుఃఖము కలిగినా కూడా ప్రభు మన కోసం మరణించాడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకముగా ప్రతి వ్యక్తి కూడా ఇది నా కోసం ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడు అని మనం భావించినట్లయితే మనలో ఆ బాధ ఆ దుఃఖము ఒకవైపు సంతోషం కలుగుతుంది. దుఃఖము బాధ ఎందుకు అంటే ఆయన ఎన్నో శ్రమలను అనుభవించాడు, అవమానాలు చవిచూచాడు. ఆయన ఒక బందిపోటు దొంగలాగా, విప్లవ కారుడులాగా, దేశ ద్రోహిలాగా, ఒక నేరస్తుడిలాగా ఆయన సిలువలో వేయబడ్డాడు. ఆ సిలువలో ఆయన మరణానికి లోనయ్యాడు. కానీ ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. అయినప్పటికీ కూడా మత పెద్దలు ప్రజల యొక్క అసూయ, ద్వేషము, కక్ష వీటి వల్లనే ఆయన శిలువకు అంటగొట్టబడ్డాడు. మనం చూస్తే ఆ శిలువ మరణం ఎంత అవమానకరమైనదో మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆ శిలువ మరణం అనేటువంటిది
ఎవరికి వేస్తూ ఉన్నారు అంటే నేరస్తులుగా పరిగణింపబడేటువంటి వారికి సిలువ మరణం వేస్తూ ఉన్నారు. అసలు ఈ సిలువ మరణం ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి నుంచి ఈ ఆచారం వచ్చింది అంటే ఇది పరిషియన్లు ఆ వ్యక్తుల నుంచి మన ఈ రోమన్లు నేర్చుకున్నారు. ఎందుకు అంటే ఆ పరిషియన్లు భూమిని పవిత్రమైనదిగా భావించేవాడు. ఏ నేరస్తుడైనా కూడా తాను చనిపోయేటప్పుడు భూమిని తాకినట్లయితే అది మలినమవుతూ ఉంది. అందుకనే వాళ్ళు నేరస్తుడైనటువంటి వాణిని శిలువలో వేసి చంపేవాడు. ఆ శిలువలో వేలాడే వ్యక్తి నేలను తాకడానికి వీలు లేదు. కాబట్టి అందుకే వారు ఈ శిలువ శిక్షను ఆచరించేవాళ్ళు. ఆ శిలువ శిక్షను రోమీయులు కూడా నేర్చుకున్నారు. అయితే రోమీయులు ఎవరికైనా శిలువ శిక్ష వేస్తే అంటే మరణ శిక్ష, వా మాతృభూమిలో దాన్ని అమలు చేసేవాళ్ళు కాదు. యెరూషలేములో యేసు ప్రభువుకి శిలువ వేశారు. ఒక నేరస్తుడిలాగా ఆయన పరిగణించారు. కానీ ఆయనలో ఎటువంటి దోషము లేదు, ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పాపము లేదు. ఆ విషయాన్ని గురించి మనం ఇప్పుడు విన్నటువంటి ఆ క్రీస్తు పాటల చరిత్రలో విన్నాం. పిలాతు పదే పదే చెప్తూ ఉన్నాడు, ఆయనలో నాకు ఏ దోషము కనిపించలేదు, ఆయనలో నాకు ఏ తప్పు కూడా కనిపించలేదు, కానీ మీరు ఎందుకు ఆయనను చంపాలని చూస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు ఆ మత పెద్దలు, ప్రధాన అర్చకులు, పరిస్థితులు వాళ్ళంతా కూడా అసూయ ద్వేషముతోటి రగిలిపోతూ ఇతడు తాను దైవ కుమారుని చెప్పుకున్నాడు, దేవదూషణ పలుకుతూ ఉన్నాడు, కాబట్టి దైవ కుమారుని చెప్పుకునేటువంటి వాడు మరణానికి గురి కావలసిందే, ఇతన్ని చంపివేయాలి, సిలువ వేయండి అని వాళ్ళంతా కూడా పలికారు. ఒక్కసారి మనం పరిశీలిస్తే యేసు ప్రభువు ఆకలి తప్పులతో ఉన్నటువంటి వారికి అన్నం ఆహారాన్ని పెట్టాడు, ఆ రొట్టెలను పంచాడు, ఆ రొట్టెలు తిని సంతృప్తులైనటువంటి ఆ ప్రభువుకి జేజేలు పలికారు. అదే జేజేలు పలికినటువంటి వ్యక్తులు ఈనాడు ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి అని వాడు ఎలిగెత్తి చాటుతూ ఉన్నారు. ఏమిటి ఆశ్చర్యం, ఎందుకు ఆయన్ను సిలువ వేయాలి, ఎందుకు ఆయన్ను సిలువ కంటగొట్టాలి అని మనం పరిశీలిస్తే కొన్ని విషయాలు మనం ధ్యానించాలి. ఏమిటి అంటే ఆయన శపించినటువంటి వారిని దీవించినందులక, ఎవరైతే ఆయన శపించారో వారిని ఆయన దీవించాడు, అందుకని సిలువ వేయాలా? గాయపడినటువంటి వారిని స్వస్థపరిచినందులక, ఎవరైతే యేసు ప్రభువును గాయపరిచారు అటువంటి వారిని ఆయన స్వస్థపరిచాడు, అందుకనే ఆయన సిలువ వేయాలా? ద్వేషించినటువంటి వారిని ప్రేమించినందులక, ఎవరైతే ఆయన ద్వేషించారో వారిని ప్రేమించాడు, అక్కున చేర్చుకున్నాడు, అందుకని సిలువ వేయాలా? శిక్షించినటువంటి వారిని మన్నించినందులక, ఆయన చంపిన వారికి జీవును ప్రసాదించినందులక ఎందుకు ఆయన సిలువ వేయాలి? కేవలం ఆ మత పెద్దలు, ఆ ప్రధాన అర్చకులు, పరిసయ్యులు వారి అసూయ ద్వేషం వల్లనే ఆయనకు ఈ శిక్ష విధించటం జరిగింది. అయినప్పటికీ కూడా యేసు ప్రభు ఏమాత్రము ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటంలో వెనుకంజ వేయలేదు. ఆయన యూదా ముద్దు వలన ఆయనను శత్రులకు అప్పగించినప్పుడు కూడా తండ్రి చిత్తమే నెరవేరాలని కోరుకున్నాడు. నిన్నటి దినాన మనం కడలా భోజన విందులో ప్రభు తన శిష్యుల పాదాలు పట్టి కడిగాడు. ఆ విందు భోజనం అయిన తరువాత తన శిష్యులతో కలిసి కేత్రోను వాగు దాటి అక్కడ ఉన్నటువంటి తోటలోనికి ప్రవేశించాడు. తన శిష్యులతో కలిసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన సమయంలో
ఆయన శిలువ మరణం ఆయన ముందు ప్రత్యక్షమవుతూ ఉంది. ఆ శిలువ మరణం ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా అది కారుతూ ఉంది. ఆయన ఒలికిపోతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తండ్రి ఈ శ్రమ పాత్రను నా నుండి తొలగించు అని ప్రార్థించాడు. కానీ నీ చిత్తమే నెరవేరాలని తండ్రి చిత్తానికి తల ఊక్కాడు. ఎంతగా ఆ శిలువ మరణం ఉంటుంది అంటే ఇందాక మనం నాటకీయంగా చూశాం ఆ శిలువ మరణం. ఆ నాటకీయంగా చూస్తూ ఉంటేనే మీరంతా కూడా చాలా మంది నేను ప్రార్థన చేస్తూ గమనిస్తున్నా చాలా మంది ఇదిగో నిజంగా యేసు ప్రభువునే ఆ విధంగా హింసిస్తున్నారేమో, యేసు ప్రభువునే కొరడాలతో కొట్టి బాధిస్తున్నారేమని అంతగా భావోద్వేగానికి లోనై వారిని ఆ కన్నీటితో వారు చూస్తూ ఉన్నారు. మరి ఆనాడు ఆ రోమన్ సైనికులు ఆ ప్రభువును ఎంతగా హింసించారో ఆ కళ్ళ కట్టినట్లుగా మనం ఆలోచిస్తే ఎంత భయం ఎంత దుఃఖం వేస్తుందో అర్థమవుతుంది. 2003 నేను రోమ్ నగరంలో చదువుకునేటప్పుడు ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సినిమా విడుదలైంది. ఆ సమయంలో మేమంతా కూడా అక్కడ ఆ సినిమాకి వెళ్ళాం ఆ యేసు ప్రభుని శ్రమల గురించి అని. అప్పుడు అప్పుడు పరిశుద్ధ పాపు గారు రోమ్ నగరంలో 2వ జాన్ పాల్ పాపు గారు, ఇప్పుడు వాడు పునీతులయ్యారు, ఆ పాపు గారికి ప్రీమియర్ షోని చూపించారు. ఆ సినిమా వాళ్ళు ఆయన ప్రత్యేకంగా అక్కడే ఆయన ఉండే స్థలంలోని థియేటర్లో ఆయన ఒక సినిమా వేసి చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత విలేకరులు పాపు గారిని అడుగుతూ ఉన్నారు, తండ్రి గారా ఆ సినిమాలో అంత భయంకరంగా యేసు ప్రభుని కొట్టడం రాతి స్తంభానికి కొట్టి ఆ కొరడాలతో కొడుతూ ఉంటే ఆయన చర్మం అంతా అది లాక్కును వస్తుంది, ఆ విధంగా చిట్లిపోతూ ఉంది, ఇది నిజమేనా అని వాళ్ళు అడిగారు. అప్పుడు ఆ పాపు గారు అంటున్నారు, 2వ జాన్ పాల్ పాపు గారు ఇంతకన్నా ఎక్కువగానే హింసించి ఉంటారు. ఎందుకు అంటే ఆ రోమను బలిష్ఠులు వాళ్ళు ఆ విధంగా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సినిమా చూస్తూనే ఎంతో మంది భక్తులు ప్రాణాలు విడిచారు. ఆ బాధలు తట్టుకోలేక గుండెలిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం కూడా అందరం చూసే ఉంటాం ఇక్కడ కూడా మన ఇండియాలో, తర్వాత ఇండియాలో కూడా రిలీజ్ అయింది, మనందరం కూడా చూస్తూ ఉంటే ఆ చర్మం లేచి వస్తూ ఉంటే ఆయన రాతి స్తంభాన్ని కొట్టి ఆ కొరడాలతో కొడుతూ ఉంటే ఆయనపై ఉమ్మిస్తూ ఉంటే మన ఒళ్ళంతా గబుర్ పొడుస్తూ ఉంది. అటువంటి ఆ ప్రభు అవమానాలు నీ కోసం నా కోసం మనందరి కోసం అనుభవించారు. అందుకనే ఈనాడు మనం ఆ ప్రభుని పట్ల ప్రేమను చూపించాలి. ఇదిగో నా పాపాలే నిన్ను శిలువ కట్టగొట్టారు, నేను చేసినటువంటి ప్రతి పాపము కూడా నీకు ముళ్ళ కిరీటంలోని ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉన్నాయి. కాబట్టి నేను పాపానికి దూరంగా ఉండాలని మనందరం కూడా ఆలోచన చెయ్యాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ భూలోకములో 33 జీవించాడు. 33 30 తన ఆంతరిక జీవితాన్ని జీవించాడు. ఎవరికి తెలియదు ఆయన ఏం చేశాడో కూడా తెలియదు. కానీ ఆయన తన బహిరంగ జీవితం 3 మాత్రమే. ఆ 3 కంటే కూడా ఆయన శిలువ మీద గడిపినటువంటి 3 ఎంతో ప్రత్యేకమైనటువంటి సమయం. ఆ 3 ఆయన పడినటువంటి వేదన మనందరికి కూడా దుఃఖాన్ని బాధను కలిగిస్తూ ఉంది. మనలో ఇక నేను పాపం చేయకూడదు, నా పాపముల వల్లనే ఆయన ఆ స్థితికి వచ్చాడు అని మనందరం కూడా భావించే సమయం. ఆ సమయంలో ప్రభువు ఆ శిలువ అనేటువంటి సింహాసనపై ఉండి ఆయన పలికినటువంటి 7 మనందరికి ఎంతో ఊరటనిస్తూ ఉన్నాయి. ఆయన పలికినటువంటి ఎవరైతే
ఏ వ్యక్తి అయినా మరణశయ్యపై పలికినటువంటి ఆ మాటలకు ఎంతో విలువ ఉంటుంది. అదే విధముగా యేసు ప్రభు కూడా తన జీవితంలో చివరిసారిగా మరణించే సమయంలో తండ్రి వద్దకు వెళ్లే సమయంలో ఆయన పలికినటువంటి ఏడు మాటలు ఎంతో గొప్పదైనవి. మనం వాటిని ధ్యానించాలి. మొదటి వాక్కు ఆయన పలికినటువంటి మొదటి మాట ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేయుదురు వీరికి తెలియదు, వీరిని క్షమించయ్యా అని తండ్రి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ మాట ద్వారా మనందరికీ కూడా క్షమ అనేటువంటి గుణాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఆయన తన్ను హింసించినటువంటి వారిని, తన్ను సిలువ వేసినటువంటి వారిని మన్నించమని తండ్రిని ప్రార్థించాడు. అదే విధముగా మేము నేను మనందరం కూడా ఆ క్షమాగుణాన్ని పొందాం. ఆ క్షమను మనము ఇతరుల పట్ల, తోటి వారి పట్ల మనం ప్రదర్శించాలి. ఇదిగో మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలని ప్రభు తెలియజేశాడు. ఆయన చెప్పినటువంటిది కేవలం మాటల్లో కాదు, కార్యరూపం దాల్చింది. ఇదిగో మీరు ఈ విధంగా చేయని చెప్పి ఆయన ఊరుకోలేదు, ఆచరణలో పెట్టి చూపించాడు. అందుకని ఆ ప్రభు పలికినటువంటి ఆ మొట్టమొదటి మాట మనకు క్షమను దయచేస్తూ ఉంది. మనము కూడా ఇతరుల పట్ల అదే విధంగా ఆ క్షమను మనం ప్రదర్శించాలి. ఇక రెండవ మాట ఆయన రక్షణ అనేటువంటి మాట పలుకుతున్నాడు. ఏమిటి అది? నేనే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఏమిటి ఆ మాటకు అర్థం? ఆ ప్రక్కన ఉన్నటువంటి వాడు, కుడివైపున సిలువ వేయబడినటువంటి దొంగ వాడు ఆ క్షణములో ఆయన పశ్చాత్తాపము నుండి, ఓ యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోవయ్యా అని అడిగినప్పుడు, నేనే నీవు నాతో పాటు పరదేశంలో ప్రవేశించదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన మనందరికి రక్షణను ప్రసాదిస్తూ ఉన్నారు. మొదటి మాట ద్వారా క్షమను దయచేస్తే రెండవ మాట ద్వారా రక్షణను ప్రసాదిస్తూ ఉన్నారు. ఇక మూడవ మాట, సిలువ చెంత నిలబడి ఉన్నటువంటి ఆయన తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను చూసి, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆప్యాయతను ప్రదర్శిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తల్లి ఎంతగా కుమిలిపోయిందో మనకు అర్థమవుతుంది. ఆ ప్రభుని సిలువ మార్గాన్ని వెంబడిస్తూ ఆ బాధనంతా కూడా తన మనస్సులోనే బదిలపరుచుకొని పల్లెత్తి మాటలకుండా ఆమె ఆయన వెంబడిస్తూనే ఉంది. ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆ తల్లిని శిష్యుడికి అప్పగించాడు, శిష్యుడికి తల్లిని అప్పగించాడు. ఆ విధంగా ఆ తల్లి మన తల్లిగా అయింది, మనం ఆ బిడ్డలుగా అయ్యాం. కనుక ఆప్యాయతను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇక నాలుగవ మాట, లామా ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నీవేళ నన్ను చెయ్యి విడనాడి తిని అని ఆయన బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆవేదనను ప్రకటిస్తూ ఉన్నాడు, తనలో ఉన్నటువంటి ఆవేదనను తెలియజేస్తూ ఉన్నాడు. నా దేవా నా దేవా నన్ను నేను చెయ్యి విడనాడి తిని, లామా లామా సబక్తాని అన్నప్పుడు ఈయన ఏలియా అని పిలుస్తున్నాడు, ఆయన వస్తాడేమో చూస్తామని ఎగతాళి చేస్తున్నారు సైనికులంతా. కానీ ఆయన తన జీవితంలో తండ్రి దేవుడు ఎప్పుడు తన తోడున్నాడు అయినప్పటికీ కూడా ఆ బాధను భరించలేక, ఆ బాధను భరించలేక నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని వాపోతూ ఉన్నాడు. ఆ విధంగానే మన జీవితంలో కూడా కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవా నన్ను చేయి విడిచావా అని మనం కూడా వాపోతూ ఉంటాం. కనుక ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఐదవ మాట,
ఆయన అంటున్నాడు ఐదో మాటలు నాకు దాహమొగుచున్నది నాకు దాహమొగుచున్నది అంటే ఆయన దాహము నీటి కోసం కాదు మన ఆత్మల కోసం దాహము కొన్నాడు ప్రతి ఆత్మ కూడా రక్షింపబడాలి ప్రతి ఆత్మ సాతానుకు లోను కాకుండా దేవుని వైపు మరణాలని ఆయన దాహం కొని ఉన్నాడు అందుకనే ఆయన తన యొక్క శ్రమను వ్యక్తపరుస్తున్నాడు నాకు దాహమొగుచున్నది అని చెప్పి ఆయన ఆత్మల కోసం దాహాన్ని కొని ఉన్నాడు మరి ఆయన దాహం కొని ఉంటే వాడు ఏం చేస్తారు పులిసినటువంటి ఆ దాన్ని పాచిని ఆ పులిసిన ద్రాక్షరసను ముంచి ఆయనకు అందిస్తూ ఉన్నారు ఆయన పడినటువంటి వేదన భౌతికమైనటువంటి కాదు ఆయన ఆత్మల దాహం కోసం కలిగి ఉన్నారు నాకు దాహం వచ్చున్నది అన్నాడు ఇక ఆరో మాట సమాప్తమైనది అంటున్నాడు ఏమిటి ఆయన సమాప్తమైనది అంటే నా తండ్రి నన్ను పంపినటువంటి ఆ పనిని నేను పూర్తి చేశాను నా తండ్రి నన్ను ఎందుకు పంపించాడు నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను తప్పిపోయిన దానిని వెతక రక్షించడానికి వచ్చాను పాపములో కొట్టు మిట్టాడుతున్నటువంటి మానవాళిని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను నేను వచ్చినటువంటి పని సమాప్తమైనది అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే సంపూర్ణతను ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇక చివరి మాటగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని శిరము వంచి ప్రార్థన విడిచాడు ఆయన ఇదిగో ఇక సంతృప్తిగా నేను వెళ్ళిపోతున్నాను నీ దగ్గరకు వస్తున్నాను ఇక అంతా కూడా సమాప్తమైనది అని చెప్పి ఆయన తండ్రి వద్దకు ఆ వెళ్ళిపోయాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఏడు మాటల ద్వారా ఆయన మనకి ఇచ్చేటువంటి ఈ సందేశాన్ని మనం గ్రహించి మనం మన జీవితంలో కూడా ఆ ప్రభు మన కోసం మరణించాడు మన కోసం అవమానాలను భరించాడు మన కోసమే ఆయన శిలువపై ఆ విధంగా మరణించాడు కనుక మనందరం కూడా ఆ ప్రభు నా కోసమేనని చెప్పి మనము మన పాపాలకు దూరంగా ఉండి ఆ ప్రభు యొక్క క్షమను శిక్షను తగ్గించాలి ప్రభు అంటున్నాడు ఒక పాపాత్ముడు మారు మనసు పొందినప్పుడు పరలోకములో ఎంతో ఆనందం ఉంటుంది 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపాత్ముడు మారు మనసు పొందినప్పుడు పరలోకములో ఎంతో ఆనందం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు మరణినప్పుడు ఆ తండ్రి ఎంతగానో మనల్ని చూసి సంతోషిస్తాడు ఆనందిస్తాడు మరి ఈనాడు ఆ ప్రభు శిరోమరణం ఆ శిరోమరణం ద్వారా మనందరికి కూడా పాప పరిహారాన్ని గావిస్తూ ఉన్నాడు ఆ కలువరి గిరిపై ఆ శిలువలో రక్తాన్ని చిందించి ఆ రక్తములో మానవాళి పాపాలను ప్రక్షాళనం గావిస్తూ ఉన్నాడు మనందరి పాపాలు కూడా ప్రక్షాళనం గావించబడుతున్నాయి తెల్లని ఉన్ని వలె తయారవుతూ ఉన్నాం కాబట్టి ఆ ప్రభు నా రక్షకుడు నా ప్రభువు నా కోసం ఈనాడు శిలువలో మరణించాడు నాకు రక్షణ ప్రసాదించడానికి ఆయన శిలువలో మరణించాడు అయితే ఆయన మరణము ఓటమి కాదు ఆయన తిరిగి ఉత్థానుడు అవుతాడని ప్రభు మనకు వాగ్దానం చేశాడు అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన పంచినటువంటి రొట్టెలు తిని చేజేలు పలికి మనం పోయిన వారం రాణిగుమ్మల ఆదివారం నాడు యెరూషలేము ప్రవేశం అప్పుడు దావీదు తనయ హోసానా ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక జై జయ నినాదాలతో పలికినటువంటి ఆ ప్రజలే శిలువ వేయండి శిలువ వేయండి అని ఈనాడు పలుకుతున్నారు మరి ఏమిటి వాళ్ళు ఎటువైపు ఉన్నారని మనం అనుకోవాలి ఏ ఎండగా గురుగుపెట్టినట్లు వాళ్ళంతా మనం కూడా అనేక సార్లు ఈ విధంగానే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ ప్రభు మన కోసం ఎన్నో అద్భుతాలు చేశాడు పుట్టి వారికి చూపునిచ్చాడు పుట్టి వారికి నడకనిచ్చాడు చెవిటి వారికి పిలికిడి శక్తినిచ్చాడు కుష్ఠరోగులు స్వస్థపరిచాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన అద్భుతాలను చూసి ఈయన మాకు రాజుగా ఉండాలని ఆ ప్రజలు ఆయన వెంట నడిచారు
కానీ ఈనాడు అదే ప్రజల నోటితో సిలువ వేయుడు ఇది చంపివేయుడు అని ఆ నోటితోనే వాళ్ళు పలుకుతూ ఉన్నారు. మనం కూడా చూస్తూ ఉంటాం మన అందరి జీవితంలో ప్రభుత్వాలు ఎవరైనా కొంచెం మనకైనా డబ్బులు ఇస్తే వాడు మంచివాడు, రేపు డబ్బులు ఆపితే వాడు చెడ్డవాడు అని చెబుతాం. ఓట్లు వేయాలంటే ఏదన్నా మనకి సంక్షేమ కార్యక్రమాలు కావాలి, సంక్షేమ కార్యక్రమం ఇచ్చినంతసేపు అతను రాజు మహారాజు అంట. ఒక్కసారి ఆపి వేస్తే అదే నోటితోటి వీడు పనికిరాడు, ఎందుకు చేతకాని వాడని పలుకుతాం. ఆ విధంగా ఆనాడు ప్రజలకు కూడా అదే రీతిలో ప్రభువుని అంత ఎత్తున పలికి సిలువ వేయండి అని చెప్పి పలికారు. మనం ఏ విధంగా ఉన్నాం ఈనాడు మనం ఆలోచించుకోవాలి. మన జీవితంలో ఆ ప్రభు వైపు ఉండాలి. నా కోసం ఆయన మరణించాడు కాబట్టి నేను ప్రభు పక్షాన నిలబడాలి. నేను ఆయన మరణంలో పాలు పంచుకున్నట్లయితే ఆయన ఉత్థానం కూడా పాల్పొందుతాం. ప్రభువునందు జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన మరణంలో భాగస్థుడై నూతన జీవంతో ఉత్థానుడైతాడు. కనుక మనందరం కూడా అటువంటి క్రైస్తవులంగా జీవించాలి. ఇక మనం ఆ ప్రభు ఈనాడు మరణించాడు, ఆ మరణంతో అయిపోలేదు, ఆయన ఉత్థానుడవుతాడు. ఆ ఉత్థాన మహోత్సవాన్ని మనం అర్థవంతంగా జరుపుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు మనందరినీ కూడా తన బిడ్డలుగా పిలుచుకున్నాడు, తన బిడ్డలుగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనకు ఆయన ప్రేమను అందిస్తూ ఉన్నారు. అటువంటి ప్రేమను ఇతరుల పట్ల కూడా పంచడానికి మనం సిద్ధంగా ఉండాలి. అదే ప్రభు ఈనాడు ఇచ్చే సిలువ సందేశం. ఆ ప్రభు మరణించినప్పుడు కూడా ఆయన సంతోషంగా ఉంటాడు. ఎప్పుడంటే మనం మారు మనసు పొంది నా ప్రభు నా కోసం మరణించాడు, నా రక్షకుడు ఆయనని ఒప్పుకున్నప్పుడు అంగీకరించినప్పుడు ఆ ప్రభుకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈనాడు ఎంతో మంది ఈ పుణ్యక్షేత్రానికి వచ్చాం, ఆ పుణ్యక్షేత్రంలో దేవుని యొక్క దీవెన కోసం వచ్చాం. ఆ ప్రభు చెంతకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా ఖాళీ చేతులతో పంపించాడు, మేమందరిని కూడా ఆయన దీవెనతోటి పంపిస్తాడు. ఆ తల్లి దీవెనలు కూడా మీ అందరికీ ఉంటాయి. కాబట్టి ఈనాడు మనకు దుఃఖము కలిగిన బాధ కలిగిన ప్రభు మరణించాడు. ఆ ప్రభు మన కోసం మరణించి మన రక్షణార్థమై ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు. మన నీతిమంతులు చేయడానికి ఆయన సజీవంగా లేవనెత్తబడతాడు. కాబట్టి ఆ విశ్వాసంతో అందుకే ఆ ప్రజలు కూడా ఆ రోజు ఏమన్నారు, ఇదిగో నువ్వు 3 రోజుల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టి తిరిగి నిర్మిస్తానన్నా, ఇప్పుడు దిగవయ్యా, ఆ సిలువలో నుంచి కిందకి దిగు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నువ్వు కిందకి దిగి అందరిని రక్షించవయ్యా అని ఏడన చేస్తూ ఉన్నాను. ఆ ప్రజలే ఆయన పొగిడారు, ఆ ప్రజలే ఆయన స్తుతించారు. అటువంటి వాళ్ళే ఇప్పుడు నీవు నిజంగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అడుగుతూ ఉన్నారు. మనం ఆ విధంగా ఉండకూడదు. నా ప్రభు నా కోసం మరణించాడు, నేను ఆయన వ్యక్తిని, ఆయనకు చెందినటువంటి వాడను, నేను జీవించినను మరణించినను ప్రభువుకు చెందిన వాడనే. పౌలు గారు అన్నట్లు నేను జీవించినను మరణించినను ప్రభువుకు చెందిన వాడని. ప్రభువే నా రక్షకుడు, ప్రభువే నా సర్వస్వం, ప్రభువే నా సమస్తము అని మనందరం కూడా భావించాలి. ఆ ప్రభువును మనం జీవించాలి. ఆ ప్రభు యొక్క దీవెనల కోసం మనందరం ప్రార్థించుతాం. ఇంకా ఎంతో మంది ఆ ప్రభును తెలియనటువంటి వారి కోసం కూడా ప్రార్థిస్తూ మనందరి కోసం కూడా సమస్త మానవాళి కోసం ఆయన పనిగా తను తాను అర్పించుకున్నా. కాబట్టి ఒక క్రైస్తవుల కోసం ప్రభు మరణించాల, సమస్త మానవాళి కోసం, ఆయన ద్వేషించే వారి కోసం, ప్రేమించే వారి కోసం, అందరి కోసం ఆయన మరణించి మనందరి కూడా రక్షణ భాగ్యం ప్రసాదించడమే ఆయన కర్తవ్యం. కాబట్టి ఆ క్రీస్తు ప్రభును అందరూ కూడా అంగీకరించాలని ఆ తండ్రి దేవుడిని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా విశేష విజ్ఞాపనలను చేయబోతు ఉన్నాం. మన తిరుసభ కొరకు
అదే విధంగా క్రైస్తవులందరి కొరకు మనం ప్రార్థించుకుంటాం. ప్రీతమ సహోదరి సహోదరులారా, పవిత్ర విశ్వాస వ్యాప్త శ్రీసభ కొరకు తండ్రి అయిన సర్వశక్తి గల సర్వేశ్వరుని ప్రార్థించుదాం. సర్వకాలము జీవించి పాలించు ఓ సర్వేశ్వర, సర్వ ప్రజలకు క్రీస్తునందు మీ మహిమను వెల్లడించితిని. మీరు ప్రేమతో నిర్వహించిన కార్యములను తిలకింపుమో. విశ్వమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను మీ దివ్య నామమునందు విశ్వాసముతో ప్రకటించుటలు దృఢ సంకల్పమును కలిగి ఉండటట్లు కరుణింపుమో. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన పరిశుద్ధ జ్ఞానపిత అయినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు ప్రార్థించుదము. అతనిని అపోస్తలుల వారసునిగా ఎన్నుకున్న మన ప్రభు అయిన సర్వేశ్వరుడు దైవ ప్రజలను పాలించు నిమిత్తము అతనికి ఏ హాని జరగకుండా కాపాడమని ప్రార్థించుదము. ప్రార్థించుదము. సర్వకాలము జీవించి పాలించు ఓ సర్వేశ్వర, సమస్తమును నీ ఆధీనములో ఉన్నది, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుమో. మాకై మీరు ఎన్నుకుని జగద్గురువును అనురాగముతో కాపాడుమో. ఈ విధముగా తమ సృష్టికర్త అయిన మీ పాలనలు ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలముతో పుణ్యపదములో పయనింతులుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన నేత్రాసన పీఠాధిపతులు, భాగ్య పీఠాధిపతులు పీఠాధిపతి కొరకు, తదితర పీఠాధిపతుల కొరకు, యాజకులు డీకన్ల కొరకు, తిరుసభలు వివిధ పరిచారకుల కొరకును, విశ్వవ్యాప్త శ్రీసభ సభ్యులందరి కొరకును ప్రార్థించుదను. ప్రార్థించుదను. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మీరు పవిత్రాత్మ ద్వారా శ్రీసభను పవిత్రపరచి పాలించుచున్నారు. ఆయా అంతస్తుల యందు పరిచర్యలందించు వారి కొరకు మేము చేయు మీ విజ్ఞాపనను ఆలకింపుమో. మీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా మీ సేవలను సాగింతులుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నామస్నానము పొందు వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదము. ప్రార్థించుదము. సర్వశక్తి గలము నిత్య సర్వేశ్వర, విభేదములతో వేరైపోయే వారిని మీరు సత్యపరచి సంరక్షించుచున్నారు. మీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షింపము. ఒకే బప్తిస్మము ద్వారా శుద్ధి పొందిన మమ్మందరినీ పరిపూర్ణ విశ్వాసముతో ఐక్యపరచి ప్రేమ బంధములో ఏక కుటుంబముగా జీవించున్నట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తును నమ్ముకునిన మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థించుదము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, చదరిపోయిన వారిని మీరు వెతకి రక్షించి వారిని భద్రముగా కాపాడుము. మీ కుమారుని అనుచరులను కనికరముతో వీక్షింపుము. ఒకే జ్ఞాన స్నానము ద్వారా మీ పరిశుద్ధత్వములో భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమందును ఐక్యమగు వరమును ప్రసాదింపుము. మా ప్రజలై మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదా ప్రజల కొరకు ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అబ్రహామునందును అతని సంతతికి మీరు చేసిన వాగ్దానములను స్మరించుకునుము. మీరు ప్రప్రథమముగా ఎన్నుకున్న ప్రజలను సంపూర్ణ రక్షణమును మీ నుండి పొందుటకు యోగ్యులను చేయమని శ్రీసభ చేయి విజ్ఞాపనమును దయతో ఆలకింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తును విశ్వసింపని వారి కొరకు మనందరము ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, క్రీస్తును విశ్వసింపని వారు కూడా మీ సమక్షములో నీతిమంతముగా జీవించుచు సత్యమును కనుగొందురుగాక. మేమును మీ పరమ సత్యములను అవగాహన చేసుకుందముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యోన్యముగా జీవితముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని విశ్వసింపని వారి కొరకు ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర,
మిమ్ము వెతకుటకును వెతకి కనుగొనుటకును కనుగొని సుఖశాంతులను పొందుటకును వారిని సృజించి తిరి ఈ లోకపు ప్రతిబంధకములను ప్రభావముగా గాయపడి దేవుని తృణీకరించిన వారందరూ మీ ప్రేమ చిహ్నములను మీ అనుచరుల ఆదర్శనీయమైన క్రియలను చూచి మీరే నిజమైన దేవుడనియు సర్వ మానవాళి కీర్తక్రియనియు తెలుసుకుని ఆనందించినట్లు కరుణింపము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. స్వదేశ పాలకుల కొరకు ప్రార్థించుదను. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మానవుల హృదయములను వారి ఆస్తులను మీరు ఎరుగుదరు, వారి హక్కులను మీరే సంరక్షించుచున్నారు. మీ అధికారముతో మమ్ము పాలించుచున్న నాయకులను కనికరముతో వీక్షింపుము, ఉన్నతమైన ఆశ్రయములతో ప్రజాసేవ చేయునట్లు వారిని ప్రేరేపింపుము. తద్వారా మా దేశ ప్రజలను శాంతి భద్రతలను మత స్వాతంత్ర్యమును అనుభవించగలుగుదురు గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వ్యాధి బాధలకు గురి అయిన వారి కొరకు ప్రార్థించుదను. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరు దుఃఖితులను ఓదార్చు దేవుడవు, శ్రమల నుండి వారిని వారికి ఆశ్రయమును ఇచ్చువాడవు. అనేక బాధలను చిక్కుకుని ఆర్తనాదములను చేయుచున్న బిడ్డల మనములను ఆలకింపుము. వీరందరూ తమ వేదనల యందు మీ కనికరమును అమితముగా చవిచూచి ఆనందించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ఈనాటి శిలువ సంఖ్యలో రెండవ భాగం నుండి మనందరం ప్రవేశించాం. పరిశుద్ధ శిలువ ఆరాధన ఇప్పుడు జరుగుతుంది. గురువు మరి సహాయకులతో దేవాలయ ముఖద్వారం దగ్గరకు వెళ్తారు. మరి వెళ్ళి అక్కడ శిలువను కప్పి ఉన్నటువంటి శిలువను ఒకవైపు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. గురువు ఇప్పుడు సిల్వను పైకెత్తి మరలా మనందరినీ కూడా ఆరాధించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదిగో సిల్వ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వేలాడెను. రెండు అందరూ దానిని ఆరాధింతుము. సహోదరి సహోదరులారా, ఇప్పుడు రెండు వైపులా రెండు సిలువలను మన సిలువ ముద్దు కోసం ఉంచడం జరుగుతుంది. లైన్ లో రండి, తర్వాత దివ్య సప్రసాదం పంచిపెట్టడం ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడా ఆయన
సిలువలో బలి అయిన శ్రీక్రీస్త నీ ప్రేమే చాలు. మీ అందరికి కూడా సమయం ఉన్నది కాబట్టి సిలువ బుద్ధులు పరిశుద్ధులుగా చేసి సిలువను ఆరాధించు. భాగ్యమయ్యా నాకు సిలువలు బలి అయిన శ్రీక్రీస్త నీ ప్రేమే చాలునయ్యా. పరిశుద్ధ రక్తము నా కోసమేగా నాకింటు భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కోసమేగా నాకింటు భాగ్యమయ్యా. Thank you.
సాక్షిలు యేసు రాజ్యము శిలనైన సన్నిధిలో సాక్షిలు యేసు రాజ్యము శిలనైన సన్నిధిలో thank you.
మరి ఫాదర్లు గురువులు మరియు బ్రదర్లందరూ కూడా మందిరంలో ఉండి
దీక్ష విరమించేటువంటి వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి దీక్ష విరమింపజేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసింది కోరుతున్నాను. ఇప్పటి నుండి మరి గురువులు మరియు ఫాదర్లు మందిరములలో మీ కొరకు వేచి ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 10 గంటల తర్వాత మరి రేపు పొద్దున్నే మరలా దీక్ష విరమణ చేయటం జరుగుతుంది. కాబట్టి మరి మనందరం కూడా పాస్కా జాగరణకు ఆయుధపడేటువంటి రోజు. కాబట్టి భక్తులందరూ కూడా పాస్కా జాగరణకు సిద్ధపడాలి. మరి అది మనం శారీరక మానసికంగా ఆత్మీయంగా సిద్ధపడవలసినటువంటి సమయం. కాబట్టి అందరినీ కూడా పాస్కా జాగరణ మహోత్సవానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సాగరమాత పుణ్యక్షేత్రంలో రేపు రాత్రి 10:30 గంటలకు పాస్కా జాగరణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పాస్కా జాగరణ మహోత్సవం 10:30 మొదలయ్యి సుమారు 3 గంటల వరకు రాత్రి 3 గంటల వరకు ఈ యొక్క జాగరణ కొనసాగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత ఈ తర్వాత రోజున పాస్కా మహోత్సవము మరి మృత్యుంజయుడైనటువంటి ప్రభు దినము. కాబట్టి ఆదివారం రోజున ఒకే ఒక పూజ ఉంటుంది. అది 8:30 గంటలకు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు నిన్న ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ గురువారము పరిశుద్ధ శుక్రవారము యొక్క సాంగ్యాలలో మనతో మరి ఉండి సాంగ్యాలను నిర్వహించి మన కొరకు ప్రార్థన చేసి చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించినటువంటి గురువు మరి మన గుంటూరు మేత్రాసన ప్రొక్యురేటర్ ఫాదర్ ఏరువ బాలశివ రెడ్డి గారు మరి వాళ్ళెంతో చక్కగా ఈ 2 రోజుల యొక్క సాంగ్యాలను నిర్వహించారు. అర్థవంతంగా మనకు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నారు. కాబట్టి అందరూ కూడా చక్కకూడదు వాళ్ళకి కూడా. మరి మేత్రాసనములు ప్రత్యేకంగా మరి ప్రొక్యురేటర్గా ఉంటూ మరి ఆర్థిక వ్యవహారాలను చూస్తూ ఎంతో మరి బిజీగా ఉన్నప్పటికీ ఈ 3 రోజుల యొక్క సాంగ్యాలలో పాల్గొనాలని మరి ఆహ్వానించగానే మంచి మనసుతో అంగీకరించి ఫాదర్ గారు ఇక్కడికి వచ్చారు. మరి ఫాదర్ గారు నాకు గురువుగా నేను సుమారు 15 సంవత్సరాల క్రితం చిన్న ఫాదర్ గారి దగ్గర పనిచేశాను. పాడిమండల గ్రామంలో ఫాదర్ గారు విచారణ గురువుగా పనిచేశారు. అప్పుడు నేను చిన్న ఫాదర్గా పనిచేశాను. ఫాదర్ గారు ఎంతో నియమ నిబద్ధత కలిగినటువంటి గురువు. మరి ఎన్నో ఆయన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆహ్వానించగానే వచ్చి మన కొరకు ప్రార్థన చేసినందుకు ఈ సాంగ్యాలను అర్థవంతంగా మనందరికీ ప్రార్థనా పూర్వకంగా నిర్వహించినందుకు మరల మరొకసారి ఫాదర్ గారి సభ్యుడు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పవిత్ర సాంగ్యాలతో పాల్గొనడానికి వచ్చినటువంటి గురువు ఫాదర్ సునీల్ గారు. మరి హైదరాబాద్ అతి మేత్రాసన గురువు. మరి మన కొరకు ఈ యొక్క పూజలో ఈ యొక్క సాంగ్యాల్లో పాల్గొని మన కొరకు ప్రార్థన చేసినందుకు అందరు కూడా చప్పట్లు కొడుతూ వారికి. మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మరి అనేక మంది వ్యక్తులు పాల్గొని ఈ యొక్క సాంగ్యాలను విజయవంతం చేయడంలో సహకరించి ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాబట్టి అందరూ కూడా చివరి ప్రార్థన తర్వాత భక్తిగా మరి మౌనంగా మనం ఇక్కడ దేవాలయం నుండి బయటకు వెళ్ళిపోదాం. తర్వాత రాత్రి 10 గంటలకు ఈరోజు రాత్రి 10 గంటలకు కరుణామయులు అనేటువంటి చలనచిత్రము వచ్చేటువంటి భక్తుల కొరకు మరి చలనచిత్రాన్ని వేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మూవీని అందరూ కూడా చూడవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాత్రికి మళ్ళా వేలాది మంది భక్తులు మరి వివిధ గ్రామాల నుండి ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సినిమాను వేస్తూ ఉన్నాం. మరి జాగరణ చేసేటువంటి రోజుగా కూడా మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చివరి ప్రార్థనకై అందరం వేచి నిలబడతాం. సహోదరులారా, ఈ పవిత్ర వారంలో ఈ సాంగ్యాల్లో పాల్పంచుకోవడానికి నాకు
అవకాశాన్ని దయచేసిన సాగరమాత పుణ్యక్షేత్రం రెక్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ సిహెచ్ హృదయ కుమార్ గారికి, ఇక్కడ సహాయ గురువుగా పనిచేస్తున్న అల్లం సాగర్ మనోజ్ గారికి మరియు డీకన్ బ్రదర్ గారికి తగిన బ్రదర్లకు ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశాన్ని నాకు ఫాదర్ గారు కలిగజేశారు. నేను కూడా ఎప్పటి నుంచో పన్ను వల్ల మరి ఎక్కువ సమయాలు రాలేకపోయాను. ఈ మధ్యనే పండగప్పుడు వచ్చాను, తర్వాత అతని ముందు కూడా వచ్చాను. అయితే ఫాదర్ గారు తప్పకుండా ఈ సాంఘ్యాల్లో మీరు పాల్పంచుకుంటే బాగుంటుంది. మరి నేను చెప్పే విషయం ఏమిటంటే, మరి ఫాదర్ గారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ రెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇదే 7వ సంవత్సరం అన్నారు. అయితే వాళ్ళని చక్కగా ఇక్కడ పనిచేసి ఈ పుణ్యక్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఎంతగానో కష్టపడి అభివృద్ధి చేశారు. వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా వాడు ఏ విషయాల్లో ఎక్కడ పనిచేసినా కూడా సాగరమాత దీవెన్లు వారికి ఉండాలని, ఎల్లప్పుడూ కూడా వారు ఇంకా మంచి గురువుగా ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. మరి మేత్రాసనం బిషప్ గారు కూడా మీరంటే మంచి ప్రేమ కలిగి ఉంటారు, మరి మంచి స్థానంలోనే వారికి అప్పగిస్తారు. కాబట్టి ఎక్కడన్నా కూడా ఆ గురువు కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే మన ప్రార్థన బలం ఎంతో అవసరం. ప్రతి గురువు కూడా మన ప్రార్థనలు అవసరం. కాబట్టి మరి మన ఈ గురువు గారు ఇంకా ఎక్కువగా పనిచేసేటట్లు దేవుని వాక్యాన్ని బోధించి దేవుణ్ణి క్రీస్తు ప్రభుని ఇంకా ఎక్కువ మందికి మెరుగుపరిచే భాగ్యాన్ని కూడా దయచేయాలని కాంక్షిస్తూ మనందరం వారి కోసం ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీ కుమారుడు క్రీస్తున మహిమాయుత మరణోత్థానముల ద్వారా మాకు నూతన జన్మను ప్రసాదించితివి. మిక్కిలి కరుణతో నీవు నెరవేర్చిన ఈ రక్షణ కార్యఫలము మాలో నిత్యం స్థిరపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు మరణము ద్వారా వెల్లడి అయిన నీ ప్రేమానురాగమును చూచిన మేము నిలకడ కలిగి ఆ ప్రేమలోనే జీవించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశిష్యులకై మీ శరణం నుంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, ఇప్పుడు నీ ప్రజల పునరుత్నంపై కోరికను ప్రదర్శించుచు నీ కుమారుడు మరణము స్మరణ చేసుకొని వీరికి పాప క్షమాపణను దయచేసి నీ అనుగా శిష్యులు కురిపించి నీ ఓదార్పును సమృద్ధిగా లభింపచేయుము. వీరి విశ్వాసం అధికమై వీరికి నిత్య రక్షణ దృఢతరముగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.